వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారా? అయితే జర జాగృత. మీరు వెళ్ళే ఆసుపత్రిలో అర్హులైన వైద్యులు ఉన్నారో లేదో తెలుసుకుని వెళ్ళండి. అక్కడ పరీక్షలు చేసే ల్యాబ్ లో నిజంగా నిపుణులు ఉన్నారో లేదో వాకప్ చేయండి. అసలు ఆ ఆసుపత్రులు కనీస ప్రమాణాలు పాటిస్తున్నాయో లేదో ఆరా తీసాకే వెళ్ళండి. లేకుంటే ఉన్న జబ్బుకు తోడు కొత్త రోగాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. రిజిస్టర్డ్ వైద్యులు లేకుండానే రోగులకు వైద్యం చేసేస్తున్నాయి. కనీస ప్రమాణాలను పాటించకుండా క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నాయి. ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై సర్కారు దృష్టి సారించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని ఫాలో అవుతున్నాయో లేదో పర్యవేక్షించేందుకు వైద్య శాఖ ఈ ఏడాది జూన్ లో 7 టాస్క్ ఫోర్స్ కమిటీలను వేసింది. కొద్ది రోజులుగా ఆ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కమిటీలు వైద్య ఆరోగ్య శాఖకు అందించిన నివేదిక ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 97 ప్రైవేట్ ఆసుపత్రులకు అధికారులు తాళాలు వేశారు. 1094 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. 327 ఆసుపత్రులకు 39,76,900 మేర జరిమానాలు విధించారు. రాష్ట్రంలో అత్యధికంగా 2,788 ప్రైవేటు క్లినికులు ఆసుపత్రులు రాజధాని హైదరాబాద్లో ఉన్నాయి. వీటిలో నిబంధనలు కనీస ప్రమాణాలు పాటించని 242 ఆసుపత్రులకు వైద్య శాఖ నోటీసులు జారీ చేసింది. వాటిలోనూ 2 ఆసుపత్రులను మూసేసింది. 52 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. షోకాజ్ నోటీసులు అందుకున్న ఆసుపత్రుల్లో కొన్ని అసలు రిజిస్ట్రేషనే చేయించుకోలేదు. మరికొన్ని ఆయుష్ వైద్యులు ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగతా జిల్లాల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లాలో 45 ఆసుపత్రులు నిబంధనలు పాటించలేదు. ఇక ఆ జిల్లాలో అనుమతులు పునరుద్ధరించుకుని 60 ఆసుపత్రులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. మరో 3 ఆసుపత్రులు రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో వైద్య శాఖ అనుమతి లేకుండా నడుస్తున్న 19 ఆసుపత్రులకు తాళాలు వేశారు. ఆ జిల్లాలో 593 ఆసుపత్రులు ఉండగా వాటిలో నిబంధనలు పాటించని 56 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. 38 ఆసుపత్రులకు 3.18 లక్షల జరిమానా విధించారు.